हेलो सूपर मॉम्स वेलकम बैक टू अवर चैनल नेनु इंस्टेंट ब्रेड उपमा एला चेयालो चूपिस्तुन्नानु मीरु ओके रकमैन फुड तिनि बोर अयिनप्पुडु मीकु हेल्त बालैनप्पुडु एदैना वेरैटी फुड तिनाल अनिपिस्तुन्नप्पुडु इदि ट्रै चेसि चूडंडि चाला ईजीगा उंटदि टेस्टीगानु उंटदि दीनिकि एमेम कावालो चूपिस्तुन्नानु आनियन्स टमाटो चिल्लीलु मिरपकायलु इदि रेंडो रकमैन मिरपकायलु कट चेसानु అది ఎందుకని తర్వాత చెప్తాను నేను బ్రెడ్ 8 పీసులు బ్రెడ్ తీసుకున్నాను మీకు ఇంకా ఎక్కువ మంది ఉంటే 10 పీసెస్ గాని తీసుకోవచ్చు కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు నేను బ్రెడ్ పీస్ మొత్తము పీస్ పీస్ లాగా చేస్తున్నాను మీరు కట్స్ గాని చేసుకోవచ్చు అన్ని చిన్న చిన్న ముక్కలు గాని కట్ చేసుకోవచ్చు నేను ఇలా పీస్ చేస్తేనే నాకు ఇష్టం అందుకని మొత్తం పీస్ చేసి ఒక ప్లేట్ లో తీసి పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు కడాయి పెట్టాను మా ఛానల్ అన్న మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చేసే వీడియోస్ అన్ని మీకు వస్తాయి ఇప్పుడు నేను కడాయి నూనె కాగింది పోపు దినుసులన్నీ దందులో వేసేసాను కరివేపాకు వేసేసాను కరివేపాకు చిటపటలాడాక మిరపకాయలు వేయాలి చిన్నగా తరిమిని వేస్తే మీకు తినేటప్పుడు కారంగా అనిపించదు మేము తీసేస్తాము తినము అంటే మీరు పెద్ద పెద్దగా కట్ చేసుకుంటే తీయడానికి గాన ఈజీగా అవుతుంది ఇప్పుడు నేను ఆనియన్ వేసాను టమాటోలు వేసాను వేసాక బాగా కలపాలి అది పచ్చి ఉంటాయి కదా కొంచెం బాగా వేగేంత వరకు నూనెలోనే ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా చేసి ఇది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మరి మరి ఇదే చేయాలి అనుకుంటారు అంత టేస్టీగా ఉంటది మరి తొందరగానే అవుతుంది ఇప్పుడు చూడండి కొంచెం వాడింది వాడినాక నేను పసుపు వేస్తున్నాను పసుపు వేసాక సాల్ట్ వేయాలి సాల్ట్ వేసి మీరు రుచికి తగినంత ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు సాల్ట్ వేసి మరి బాగా కలపాలి ఇప్పుడు చూడండి కొంచెం దగ్గరికి పడింది బాగా ఉడికిందన్నమాట ఉడికినాక మీరు గరం మసాలా కానీ కొరండర్ మసాలా కానీ మ్యాగీ మసాలా కానీ లేకపోతే మీరు ఇంట్లో చేసుకున్న మసాలా ఏదైనా మసాలా వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది నేను కొత్తిమీర గాన ఇందులోనే వేసేస్తున్నాను కొంచెం వేస్తే అది బాగా మగ్గుతుందన్నమాట ఇప్పుడు గ్రేవీ రెడీ అయిపోయింది మీరు తీసుకున్న బ్రెడ్ పీసెస్ మొత్తం అందులో వేసి కలిపేస్తే మీ బ్రెడ్ ఉప్మా రెడీ అయినట్టే చాలా టేస్టీగా ఉంటుంది తొందరగా అవుతుంది మీరు ట్రై చేసి చూడండి ట్రై చేశాక మీకు ఏమనిపిస్తో కమెంట్ బాక్స్లో తెలపండి ఇప్పుడు చూడండి నేను మొత్తం రెడీ అయిపోయింది ఒక ప్లేట్కి సర్వ్ చేస్తున్నాను ఇది మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ